హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ మనకు ఈరోజు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మనకి ఏంటంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి మహిళకైతే వేశారండి సో ఈ అమౌంట్ అనేది వ్యాపారాలకు పెట్టాలి లేకపోతే ఈ అమౌంట్ అనేది బ్యాక్ రిటర్న్ చేయాలి అని చెప్పేసి ఒక రూమర్స్ అయితే రావడం అయితే జరిగింది సో చాలామంది డ్వాక్రా మైల్ ఏంటంటే ఈ రుణమాఫీ కూడా మాకు ఈ విధంగానే చెప్తాదేమో ప్రభుత్వము సో ఈ అమౌంట్ కూడా మేము వ్యాపారాలకు పెట్టాలా లేకపోతే మా యొక్క అప్పులకైతే మళ్లించుకుంటారేమో ఈ అమౌంట్ అని చెప్పేసి చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయండి సో నిజంగానే మనము ఈ డ్వాక్రా మహిళల రుణమాఫీ అమౌంట్ అనేది మనము మన అప్పులకైతే కట్టాలా లేకపోతే ఒకలా మన ఈ రుణమాఫీ అనేది ఈ రుణమాఫీతో మనం కంపల్సరీ వ్యాపారాలు పెట్టుకోవాలా ప్రభుత్వం అసలు వ్యాపారాలకి పెట్టుకోమని చెప్తుందా సో ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా చూద్దామండి సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ డ్వాక్రా మహిళలు ఎస్పెషల్లీ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి డ్వాక్రా మహిళకి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఏ పేపర్ ఆర్టికల్ కానివ్వండి ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ప్రతిదీ నేను కనుక్కొని డ్వాక్రా మహిళల వరకు అయితే తీసుకుని వస్తానండి సో మన ఛానల్ని డ్వాక్రా మహిళలు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి సో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది ఈరోజు సో దీనికి సంబంధించి నేను మీకు క్లియర్గా అయితే చెప్తానండి మీ డబ్బు మీ ఇష్టం ఇక్కడ చూడండి డ్వాక్రా మహిళలకు సీఎం భరోసా తొలి విడత డ్వాక్రా రుణమాఫీ సొమ్ములు సొంతానికే వాడుకోవచ్చు అని హామీ సో ఇక్కడ మనకు కొంచెం మ్యాటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ మ్యాటర్ అనేది మనం చదివి క్లియర్గా తెలుసుకొని మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చేయుత పథకం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ క్రిస్టియన్ల ప్రభుత్వం ఈ నెలలో తొలి విడత సహాయం కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వంతున అందజేసింది అయితే ఈ సొమ్ములు వారి సొంతానికి వాడుకోరాదని లేదని ఖచ్చితంగా స్వయం ఉపాధి పథకం యూనిట్లు పెట్టాలని ఆంక్షలు పెట్టింది ఈ మేరకు లబ్ధిదారుల నుండి యానిమేటర్లు వెల్ఫేర్ అసిస్టెంట్లు హామీ పత్రాలు తీసుకుంటున్నారు అయితే డ్వాక్రా మహిళలకు మాత్రం సీఎం జగన్ తీపి అయితే అందజేశారు డ్వాక్రా మహిళల్లో ఇచ్చే సొమ్ములు డ్వాక్రా మహిళలు తమ సొంతానికి వినియోగించవచ్చని స్పష్టం చేశారు మీ డబ్బు మీ ఇష్టం అంటూ సీఎం ఇచ్చిన హామీతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు సెప్టెంబర్ పదకొండున డ్వాక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా పథకం అమల్లోకి తెస్తున్నారు డ్వాక్రా మహిళల అప్పు మొత్తం మాఫీ చేస్తామని పాదయాత్రలో ప్రకటించిన సీఎం జగన్ ఈ హామీని నవరత్నాల్లో చేర్చారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పదకొండు నాటికి బాకీ ఉన్న బకాయిలు మొత్తం రద్దు చేస్తామని చెప్పి తొలుత వాటిని సంబంధించి వడ్డీ మాఫీ అయితే ఇచ్చేశారు సో అలాగే మనకి ఇక్కడ కూడా మ్యాటర్ అనేది రావడం అయితే జరిగింది మీ డబ్బు మీ ఇష్టము అయితే డ్వాక్రా సంఘాలు ఈ బకాయిలు చెల్లించి ఉండాలని డిఫాల్ట్ గ్రూపులు అయి ఉండకూడదని సూచించారు ఈ మేరకు జిల్లాల్లో అధికారులు లెక్కలు తెల్చగా ఎనభై ఐదు వేల ఆరు వందల నాలుగు సంఘాలు అర్హత పొందాయి ఈ సంఘాలు మొత్తం అపోచేసి రెండు వేల మూడు వందల తొంభై ఐదు కోట్లు అంటే సెప్టెంబర్ పదకొండు నాటికి నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లు జమ కానున్నాయి ఈ సంఘాలకు చెందిన సుమారు ఎనభై ఐదు వేల మంది లబ్ధిదారులు పొందుతున్నారు ఈ మేరకు వైఎస్ఆర్ ఆసరా లబ్ధి పొందే అర్హుల జాబితాలను గ్రూపులకు సంబంధించి ఆన్లైన్ ప్రక్రియను డిఆర్డిఏపిడి వై హరిహరనాథ్ ఆధ్వర్యంలో పూర్తి చేశారు ఇప్పటికే లబ్ధిదారుల జాబితా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంచారు ఈ నెల ఇరవై ఎనిమిది నాటికి వాటిపై సోషల్ ఆడిట్ కూడా పూర్తవుతుంది అయితే మహిళల్లో ఓ భయం అనేది ఉండిపోయింది చేయుత తరహాలో ఈ సొమ్మును కూడా తిరిగి ఏ పొదుపు ఖాతాల్లోనో లేక పెట్టుబడి కింద పెట్టమంటారన్న ఆందోళనలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి ఒక తీపి అయితే అందింది వారి వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యే ఈ సొమ్ములు వారు నేరుగా వాడుకోవచ్చని స్పష్టత ఇచ్చేశారు అదేవిధంగా బ్యాంకులు ఈ సొమ్ములను వారి అప్పు లేదా వారి యొక్క వ్యక్తి అప్పు ఖాతా కింద ఏమాత్రం జమ చేసుకోవరాదని కూడా సూచించడంతో సెప్టెంబర్ పదకొండవ తేదీ కోసం డ్వాక్రా మహిళలు ఆశతో ఎదురు చూస్తున్నారు సో ఫ్రెండ్స్ మనకు ఏంటంటే ఈ డ్వాక్రా మహిళలకి ఇప్పుడు చూడండి మనకు వైఎస్ఆర్ చేయిత పథకం అనేది ప్రారంభించారు ప్రారంభించి ఏం చెప్పారు ముందు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా మీరు బిజినెస్ కింద పెట్టాలి లేకపోతే మీ డబ్బులు అనేది మీరు కట్టాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో దానికి సంబంధించి మనకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది నేనైతే పెట్టలేదు ఎందుకంటే మన దగ్గర క్లారిటీగా ఉన్న ఇన్ఫర్మేషన్ మేము పెట్టడం అయితే జరుగుతుంది ఈ విధంగా వినేసి పెట్టడం ఈ విధంగా మన ఛానల్లో చేయండి సో అలాగే ఏంటంటే ఈ వైఎస్ఆర్ చేయు పథకానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఎవరైతే చేయుతో పథకం పొందుతారో వాళ్ళు ఏంటంటే బిజినెస్లు పెట్ట పెట్టవచ్చు అని చెప్పేసి కూడా అమౌంట్ అనేది ఇస్తున్నారు డాక్రా మెహిల్ ఇది మహిళలకి చేయూత మహిళలకి ఎవరైతే అమౌంట్ అనేది చేయుత అమౌంట్ అనేది పొందారో వాళ్ళు బిజినెస్ అయితే పెట్టవచ్చు లక్ష అరవై వేల వరకు అయితే లోన్ ఇస్తున్నాము ఈ లోన్ ద్వారా మీరు పెట్టండి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ముందు అయితే ఈ అప్డేట్ వచ్చింది పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎవరు అయితే పొందుతారో వాళ్ళు కంపల్సరీ బిజినెస్ పెట్టాలి లేకపోతే మీరు ఆ డబ్బు అనేది రిటర్న్ బ్యాక్ కట్టాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే దీనికి సంబంధించి మనకు డ్వాక్రా మహిళ అందరూ ఏమో భయపడుతున్నారంటే మాకు ఏదైతే డ్వాక్రా రుణమాఫీ వస్తుంది కదా ఈ అమౌంట్ కూడా ఏదైనా బిజినెస్లు పెట్టాలి పెట్టకపోతే ఆ డబ్బు అనేది లాక్కుంటారేమో అని చెప్పేసి కొంతమందికి భయం ఉంది అలాగే డ్వాక్రా మహిళలు ఇంకోటి ఇంకో విధంగా భయపడుతున్నారండి సో ఏదైతే డ్వాక్రా రుణమాఫీ వస్తుంది కదా ఇది ఏంటంటే మేము అప్పులో మళ్ళీ చేసుకుంటారా ఈ మా లీడర్లు ఎవరైతే గ్రూప్ లీడర్లు ఉన్నారు కదా సో ఆ లీడర్లు అప్పులోకి వేసుకుంటారేమో మా దగ్గర డబ్బులు లాక్కుంటారేమో అని చెప్పేసి చాలా మందికి అయితే భయం అయితే ఉండదు సో వీళ్లకు సంబంధించి ఈ భయాన్నికి క్లారిటీగా అయితే మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆన్సర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళకి ఏదైతే రుణమాఫీ అమౌంట్ అనేది వస్తుందో వాళ్ళు ఎవరికి ఇవ్వవలసిన అవసరం అయితే లేదు వాళ్ళు ఏ బిజినెస్కి మీరు పెట్టవలసిన అవసరం అయితే లేదు అలాగే మీరు ఎవరికీ అప్పు అంటే మీ యొక్క అప్పు ఖాతా అనేది ఉంటుంది కదా అప్పు దాంట్లో కూడా మీరు కట్టవలసిన అవసరం అయితే లేదు సో కొంతమందికి ఏంటంటే సున్నా వడ్డీ తరహాలోనే మా దగ్గర అమౌంట్ లాక్కుంటారేమో అమౌంట్ వచ్చిన అమౌంట్ అప్పులోకి మళ్ళించుకునేస్తారేమో అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది సో మీకు ఏదైతే రుణమాఫీ అమౌంట్ అనేది వస్తుందండి సో అమౌంట్ అనేది ఎవరికి ఇవ్వకండి ఎక్కడా పెట్టకండి మీరు మీ సొంత అవసరాలకైతే వాడుకోండి అంతేగాని మీరు టెన్షన్ పడిపోయి మేము ఎక్కడన్నా ఇవ్వాలేమో కట్టాలేమో మీరు ఒకవేళ మీకు అమౌంట్ వచ్చింది అనుకోండి రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ చాలా ప్లేసెస్లో ఏందంటే డోవాకరా మహిళలు గ్రూప్ లీడర్స్ అయితే ఉంటారు కదా సో వాళ్ళు ఏంటంటే మీకు అమౌంట్ వచ్చింది కదా మాకు కమిషన్ ఇవ్వండి రెండు వందలు మూడు వందలు ఆరు వందలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తారండి ఈ విధంగా డిమాండ్ చేసినా కానీ మీరు ఇవ్వకండి ఎందుకంటే అది వాళ్ళ డబ్బు కాదు ఎవరి డబ్బు కాదు మీ డబ్బు అండి అది మీ డబ్బు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వాలి మీరు ఇవ్వవలసిన అవసరం అయితే లేదు ఒకవేళ మీ గ్రూప్ లీడర్ కనుక ప్రెజర్ చేసినట్లయితే మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇప్పుడు మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకుంటే మీరు కంపల్సరీ కాల్ చేసి కంప్లైంట్ చేయండి అని చెప్పేసి ఒక నెంబర్ అయితే వదిలినారండి ఆ నెంబర్కి మీరు నేను దానికి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాను సో ఆ నంబర్ని మీరు నోట్ చేసుకొని మీరు కంపల్సరీ మీరు కాల్ చేసి చెప్పేయండి కాల్ చేసి చెప్పేస్తే మళ్ళీ రెండోసారి వాళ్ళు మీ దగ్గర డబ్బు అనేది అడగడండి సో ఇది ఏంటంటే టీమ్ లీడర్స్ ఈ విధంగా బిజినెస్ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఈ విధంగా వాళ్ళకు రుణమాఫీ రోజు వచ్చినా కానివ్వండి సున్నా వడ్డీ వచ్చినా కానివ్వండి ఏదైనా లోన్ వచ్చినా కానివ్వండి వాళ్ళ దగ్గర అమౌంట్ అనేది మాకు ఇవ్వండి మూడు వందలు మేము వెళ్ళి బ్యాంక్ నుంచి తీసుకొని వచ్చాము కదా మేము ఊరికి వెళ్ళాము సో ఈ విధంగా చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బు అనేది లాక్కుంటున్నారు సో విధంగా లేకుండా మీరు ఈ విధంగా ఒకవేళ ప్రెజర్ చేస్తే మీకు ఈ ప్రాసెస్ అనేది చేయండి ఒకవేళ మీ సిఈఓస్ ఉంటారు మీ టీమ్స్కి వాళ్ళకి చెప్పండి ఒకవేళ సీఈఓస్ కనుక వినట్టు అయితే మీరు డైరెక్ట్గా యాక్షన్ తీసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మీరు ఎవ్వరికి ఇవ్వవలసిన అవసరం అయితే లేదు మీ అవసరాలకు వాడుకోండి సో దీనికి సంబంధించి మనకు ఇంకో మ్యాటర్ అయితే రావడం అయితే జరిగింది అది కూడా ఇదేనండి సో దీనికి సంబంధించిన మ్యాటర్ ఇది కూడా సో ఫ్రెండ్స్ నేను డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎక్కడ ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ గ్యాదర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసుకొని నేను మీ వరకు అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుందండి సో ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీ వద్దకు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఈరోజు మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మీ డబ్బు అనేది ఎక్కడ ఏ విధంగా అయితే యూస్ చేసుకోకూడదు మీ సొంత అవసరాలకు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఒకవేళ బిజినెస్ పెట్టేవాళ్ళు బిజినెస్లో పెట్టుకోండి లేకపోతే మీ సొంతం మీ కుటుంబానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా మీ కుటుంబానికి పెట్టుకోండి సో విధంగా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అయితే క్లారిటీగా అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి రోజు డోక్రా మైల్కి సంబంధించిన అప్డేట్స్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే పెట్టనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్